హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాము. అండ్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటి అంటే, మనకున్న పెద్ద ప్రాబ్లమ్స్లో ఉన్న దానిలో ఒకటి అనమాట, అదేనండి వెయిట్ లాస్ అవ్వడం అనమాట. సో దాని గురించి ఈరోజు నాకు తెలిసిన పాయింట్లు, నేను ఫాలో అయినవి మీకు కొంచెం తెలియజేద్దామని ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఎందుకు పెద్ద ప్రాబ్లం అన్నాను అంటే, మనం పెరిగినంత ఈజీ కాదండి వెయిట్ లాస్ అవ్వడం అనేది. సో చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. సో నేను ఈ ప్రాసెస్లో, వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఏమైతే పాటించానో, సో ఏమైతే తెలుసుకున్నానో ఆ పాయింట్స్ మీకు కూడా తెలియజేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేనైతే ఈ వీడియోలోని జస్ట్ 10 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్లో మీరు ఏదైనా ఫాలో అవుతున్నారో, లేకపోతే ఏమీ ఫాలో అవ్వట్లేదో, నెక్స్ట్ ఇంకా ఏమైతే ఇంకా ఎక్స్ట్రాగా ఫాలో అవ్వాలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ముందైతే మనం మన శరీరం మీద మనకి ప్రేమ ఉండాలి, మన శరీరాన్ని మనం ప్రేమించాలి, మన బాడీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చెప్తానంటే, మనకున్న బాహ్య రూపం అనేది మనం టెంపుల్తో సమానం, మనకు లోపల ఉన్న అంతరాత్మ అనేది దేవుడితో సమానం. సో దేవునికి పూజిస్తాము ఎంత శ్రద్ధగా, ఎంత అంటే దేవుడికి చాలా శుభ్రంగా ఉంచుకుంటాము, చాలా భక్తిగా మనం కొలుస్తాము. సో అదేవిధంగా మన బాడీ కేర్, మన బాడీని నీట్గా ఉంచుకోవడం అనేది, నెక్స్ట్ ఎటువంటి డిసీజెస్ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మందే. మనం ఏంటంటే మన ఆరోగ్యానికి మనమే బాధ్యులు అన్నమాట. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో, సో మనకి ఇష్టమైన డ్రెస్సులు మనం వేసుకున్నప్పుడు అది ఎప్పుడైతే ఫిట్ కాలేదో, ఆటోమేటిక్గా మనలో ఒక ఆలోచన వస్తుంది, ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి. అది అంత ఈజీ కాదు, కానీ నేనైతే చెప్తాను, మనం అనుకుంటే కష్టపడితే ఏదైనా సాధిస్తాము. అండ్ చాలా చాలా ఈజీగా కూడా తగ్గచ్చు. ఒక ప్లాన్ మీద మనం ఎలా అయితే మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మన ఎగ్జామ్ రాస్తూ ఉంటామో, సో ఈ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కూడా ఒక ప్లాన్ మీద వెళ్ళిపోవాలి, అలాగైతే మనం ఈజీగా సక్సెస్ అయిపోవాలి. చాలామంది వెయిట్ లాస్ అయ్యే క్రమంలో ఒక 2-3 మంత్స్ ట్రై చేస్తారు, అవ్వదు. అవ్వకపోతే ఏం చేస్తారు, అక్కడే డిసప్పాయింట్ అయిపోయి అసలు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం పోయి, అమ్మో నేను ఇంక అవ్వను, ఇంకా ఇప్పటికీ నేను అవ్వను, నేను ఇంతే, అక్కడికి డ్రాప్ అయిపోతారు. అలా కాదు, ముందు నమ్మండి, మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా చాలా తేలికనే, మనకు తెలియకుండా అయిపోవచ్చు. దానికి బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. ఓన్లీ తిండి తింటేనే వెయిట్ గెయిన్ చేస్తారు, వెయిట్ బరువు పెరిగిపోతారు అన్నది అపోహ. అండ్ ఎక్సర్సైజ్ చేసేస్తే వెయిట్ లాస్ అయిపోతారు, అది కూడా అపోహ. చాలామందికి, ఆడవాళ్ళకి చాలా ఓపికగా ఉండి అన్ని పనులు చేసుకుంటాము ఇంట్లో, అన్ని పనులు రాత్రి మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ ఎప్పుడో పనులన్నీ పూర్తి చేసుకొని పడుకుంటాం. అంటే ఎంత సహానందుతో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల చదువుల విషయంలో కానీ చాలా కేరింగ్, ఓపికతో అల్లన్ని తట్టుకుంటూ చాలా ఓపికతో ఉంటాము. కానీ ఈ ఎక్సర్సైజులు, ఈ వెయిట్ తగ్గుదాము, ఆరోగ్యం గురించి ఒక శ్రద్ధ పెడతాము అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ట్రై చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అబ్బాబా, ఇంకా సహనం కోల్పోతారనమాట. ఇంత పనిలోనే కూడా వాళ్ళు సహనం కోల్పోరు, కానీ ఇలాంటివి చేసినప్పుడు కంపల్సరీగా సహనం అయితే కోల్పోతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఓపికగా సహనంగా ఉండండి, కష్టే ఫలి, కష్టాన్ని నమ్ముకోవాలి. మనం ఎప్పుడైనా కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది వెంటనే రాకపోవచ్చు, కానీ ఫలితం అయితే ఉంటుంది. 4th పాయింట్, నేనైతే చెప్తాను, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఎలాగూ మీరు ఎటువంటి సోషల్ మీడియాను కూడా ఇంటరాక్ట్ అవ్వకండి, ముఖ్యంగా యూట్యూబ్ని అవ్వకండి. ఎందుకంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. 5 మినిట్స్లో 5 కేజీస్ తగ్గిపోతారు, 5 కేజీస్ 5 డేస్లో తగ్గిపోతారు, 1 డేలో 1 కేజీ తగ్గిపోతారు. ఎలా తగ్గిపోతారండి? ఇది ఏమైనా ఇందులోంచి తీసి వాటర్ అందులో వేయడమా, లేకపోతే వాటర్ని తగ్గించడమా? కాదు కదా, మన బాడీ అది ఏంటంటే ఒక క్రమంలో తగ్గాలి. మనం యూట్యూబ్ వీడియోస్ చూసేసి ఒక రోజులో 1 కేజీ తగ్గిపో, అదన్నీ నాన్సెన్స్. మీరు అవేమి చూడకండి. మీరు యూట్యూబ్ వీడియోలు చూడాలనుకుంటే, మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు దాని మీద వీడియోలు చూడాలనుకున్నప్పుడు, ప్రోటీను ఎటువంటి దాంట్లో, ఏ ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఏం తీసుకుంటే మన బాడీకి కరెక్ట్గా
విటమిన్స్ అందుతాయి అండ్ కార్బోహైడ్రేట్స్ ఎంతలో తీసుకోవాలి అవి చూడండి. మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయలేనిది మన వెయిట్ లాస్ అన్నది అవ్వదు. ఇంకా నేను క్లియర్గా చెప్తాను, మనం కంపల్సరీగా చెమట ఓడ్చి కష్టపడాలి. అంటే ఏదో ఎక్కడికి వెళ్ళి పనిచేయాలని కాదు, మన ఇంట్లోనే లేకపోతే గ్రౌండ్కో వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ మన చెమట పట్టేటట్టు చేస్తేనే వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. షార్ట్ పీరియడ్లో మీరు తగ్గిన వెయిట్ అది మళ్ళీ మీకు బ్యాక్ వస్తుంది బౌన్స్ లాగా. ఎందుకంటే అంత తక్కువ టైంలో ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వనే కూడదు అసలు. ఒకవేళ ఇన్ కేస్ అయినా కూడా తర్వాత మీకే ప్రాబ్లమ్స్. ఎందువల్లంటే అదేంటంటే మనకి ఆ తక్కువ టైంలో అయ్యింది, మనం అది కంటిన్యూ చేయలేం. మనం ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అనేది నెమ్మదిగా అవుతూ రావాలి. పాయింట్, డ్రింక్ మోర్ వాటర్. మనం చాలామంది, అంటే చాలామంది కాదండి, నేను చేసిన పొరపాటు కూడా ఉంది. అంటే నేను వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నేను చాలా చాలా మిస్టేక్స్ చేశాను. సో అవి చేయకూడదు, అవి మీకు హెల్ప్ అవుతాయని ఉద్దేశంతోనే ఇలా చెప్తున్నాను అన్నమాట. డ్రింక్ మోర్ వాటర్. మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలి అన్న మైండ్లో ఫిక్స్ అయ్యి మనం ప్రాసెస్ స్టార్ట్ చేశామో, కంపల్సరీగా మనం డైలీ యూజ్ మనం తాగే వాటర్ కంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగో మనం కష్టపడతాం కాబట్టి, చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ వాటర్ అంతా. సో ఆ వాటర్ని రెండింతలు మన బాడీకి ఎక్కించాలన్నమాట. సో 8 glasses ఏంటి, 10 glasses, 12 glasses, ఏదైనా కూడా చాలా ఎక్కువ లిక్విడ్ తీసుకోవాల్సి వస్తుంది. అది జ్యూస్లే కానీ ఇంకా వాటరే కానీ ఏదైనా కూడా లిక్విడ్ పరంగా మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా మనం హైడ్రేట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. సో అలాంటప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అవుతుంది. చాలామంది అన్ని రకాలుగా ట్రై చేస్తారు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఇవా మిస్టేక్స్ అనుకుంటాం కానీ అవే అసలైన రీజన్స్ అన్నమాట. మనం ఎంత ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఫుడ్ ద్వారానే వెయిట్ లాస్ అవ్వేటప్పుడు ఫుడ్ మనం తీసుకునే డైట్ ప్రకారంగానే మనం ఎక్కువ వెయిట్ లాస్ అనేది అవుతాం అన్నమాట. సో అందులో మనకి ఏంటంటే కార్బ్స్ అనేది తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండేటట్టు మన బాడీకి అందేటట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం తినేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ వేస్తూ, లేకపోతే ఏమైనా నువ్వుల నూనె కానీ, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతాము. డీప్ ఫ్రైలకి వెళ్లకుండా బాయిల్ చేసింది ఎక్కువగా ట్రై చేస్తూ ఉండడం వల్ల కూడా మన బాడీకి అందాల్సినవన్నీ కూడా అందుతాయి. అండ్ వెజ్జెస్ ఎక్కువ తినాలి. వెయిట్ లాస్ అవుతున్న టైంలో మనం ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు తీసుకున్నట్లయితే మనకి దాని ద్వారా వచ్చే వాటర్ కూడా మన బాడీకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ ఉండాలండి. ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నా గుడ్డిగా వెళ్ళిపోతే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, కానీ దాని వెనకాల డ్రాబ్యాక్స్ చాలా చాలా ఉంటాయి. ఏ డ్రాబ్యాక్స్ అంటే ఏం కాదు, హెయిర్ లాస్ అవుతాము, తగ్గించేయాలి, వైట్ రైస్ మానేయాలి, బ్యాన్ చేస్తారు, వైట్ రైస్ విషము, ఇలా ఏం కాదండి. అసలు నేనైతే ఇది నమ్మేనమ్ము, వైట్ రైస్ తింటూనే కూడా మనం వెయిట్ లాస్ హ్యాపీగా అవ్వచ్చు. ఎందుకంటే మనం రోజు తినే ఫుడ్నే కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. బిర్యానీ, ఐస్ క్రీము ఇవన్నీ ఇష్టమైనవన్నీ బంద్ చేసేసి మీరు చేయండి. అది ఎంతో కాలం చేయలేరు, చాలా తక్కువ పీరియడ్లో మాత్రమే చేయగలరు, కానీ అది కరెక్ట్ కాదు కదా. సో మీరు ఏం చేస్తారంటే 1 week మనం 6 days హ్యాపీగా ఎక్సర్సైజ్, ఇటువంటి కష్టమైన పనులన్నీ చేసుకుంటూ 1 day మీ స్టమక్ని, అంటే మన స్టమక్ని మనం హ్యాపీగా దాన్ని సాటిస్ఫై చేయొచ్చు. ఐస్ క్రీమ్ తినచ్చు, బిర్యానీ తినచ్చు, ఏమీ కాదు. తిండి మానేసి వెయిట్ లాస్ అయిపోదాము అండ్ ఒక పూట స్కిప్ చేసేసి వెయిట్ లాస్ అయిపోదాము అంటే దాని పర్యవసానం తర్వాత చూడాల్సి వస్తుంది. డైజెస్ట్ సిస్టమ్ బాగా ఉంటేనే మన మొత్తం టోటల్ బాడీ కూడా బాగా ఉంటుంది. మీరు వన్స్ డైజెస్ట్ సిస్టమ్ని పాడు చేసుకున్నారనుకోండి, పాడు చేసుకోవడం అంటే ఏం కాదు, ఫాస్టింగ్స్ చేసేసి. మీరు వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నప్పుడు ఉపవాసాలు అస్సలు చేయకండి, బాగా తినండి. బాగా తినాలంటే కార్బ్స్ ఉన్నవి తినకండి. అండ్ బనానాస్ కూడా తీసుకోకూడదు అనుకుంటారు, తీసుకోవచ్చు, నన్ను అడిగితే తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, కానీ దానికంటూ ఒక టైం ఉంటుంది. చెప్పాను కదా అన్నీ తీసుకోవచ్చు, కాకపోతే దానికి ప్రతి వాటికి కొంత లిమిట్ ఉంటుందన్నమాట. స్వీట్స్ తీసుకోవచ్చు, దానికి లిమిటే. ఇప్పుడు ఒక 10 laddus ఉన్న చోట గబగబా 5 laddus తినే కంటే 1-2 తిన్నా సరిపోతుంది. అలా అనమాట, మనం స్వీట్లు కూడా తినచ్చు, ఐస్ క్రీమ్ ఒకదాంతో సరిపెట్టండి. వీక్లీ వన్స్ మన స్టమక్ని మనం సాటిస్ఫై చేద్దాము. సో అలా సాటిస్ఫై చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి ఇంకా మరింత ఉత్సాహం వస్తుంది. రావడం వల్ల ఏం చేస్తాము, మళ్ళీ సీరియస్గా మనం వెయిట్ లాస్, ఎక్సర్సైజ్లేంటి, జాగింగ్లేంటి, వాకింగ్లే అన్నీ చేసేస్తాం అన్నమాట. వెయిట్ లాస్ అవుతున్నప్పుడు చాలామంది మేము అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అంటారు. దానికి రీజన్ ఒకటేనండి, మనకి తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వరు. చాలామంది వెయిట్ అంటే
సడన్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళకి రీజన్ మేబీ తెలియచ్చు తెలియకపోవచ్చు, దానికి రీజన్ ఇదే, చాలామందికి నిద్ర పట్టకపోతే వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం స్లోగానే తినాలి, అంటే మరి కొంతమంది ఫాస్ట్గా తినేసి అలవాటు ఉంటుంది, వెయిట్ తగ్గకపోవడానికి అది కూడా ఒక కారణం అవుతుందండి. కొంతమంది ఉంటారు వెయిట్ లాస్ అయ్యే టైంలో రోజు చూసేసుకుంటారు, మార్నింగ్ చూసేసుకుంటారు, నిన్నటికి ఇప్పటికి ఏం తేడా వచ్చేస్తుందండి, ఏమీ రాదు. ఒకరోజు తగ్గిపోవడానికి ఎంత భారీగా పెంచిన శరీరాన్ని ఒక రోజులోగా ఎలా తగ్గించేస్తాము, అది చాలా చాలా తప్పు. మీరు చూసుకోవాలి, ఎప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ డే చూసుకోండి, అండ్ మళ్ళీ 1 మంత్కి చూసుకోండి, అలాంటప్పుడు మాత్రమే మీరు వెయిట్ తగ్గుతారు. అండ్ మీరు ఏంటంటే వెయిట్ తగ్గుతున్నప్పుడు ఇదేదో బరువు నేను పెద్ద డైట్లో ఉన్నాను ఇలా కాదు, ఆ వెయిట్ లాస్ పద్ధతిని కూడా మనం చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట. అలా అయితేనే మనం మెయిన్ ఏంటంటే మనం బరువులోంచి మేము వెయిట్ లాస్ అవుతున్నాము అన్న దాన్ని తీసేయండి. ఎందుకంటే మనమైతే కష్టపడాలి, ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేయాలి, అది మీరు వాకింగే కావచ్చు, జాగింగే కావచ్చు, అండ్ స్కిప్పింగే కావచ్చు, అండ్ స్టెప్స్ ఎక్కడం దిగడమే కావచ్చు, అండ్ సిటప్సే కావచ్చు. మనం ఇంట్లో సింపుల్గా చేసుకునే ఒక వీడియో కూడా షూట్ చేసి పెట్టాను, అది జుంజిలే కావచ్చు. మీరు ఏదైనా కూడా సాకులు వెదకకుండా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇంకా మీరు పెంచగలిగితే 1 అవర్ చేస్తే ఇంకా చాలా మంచిది అన్నమాట. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఎక్సర్సైజులు మిగతా వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే అది కూడా తప్పండి. అందరికీ కూడా ఇప్పుడున్న టైంలో అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది నీడ్ అనమాట. ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది ఎంత నీడో అలాగే ఎక్సర్సైజ్ బాడీకి, అంటే మన ఆర్గాన్స్ సక్రమంగా పని చేయడానికి మన బాడీ ఎక్సర్సైజ్ అనేది అంతే ఇంపార్టెంట్. అండ్ నెవర్ కంపేర్ విత్ అదర్స్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే మనం సపోజ్ మనం ఫ్రెండ్స్తో వెళ్ళామనుకోండి, సో మనం మాట్లాడుతూ ఉంటాము ఈ మంత్ నువ్వు ఎంత తగ్గావు, నేను ఎంత లాస్ అయ్యాను అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో మేబీ తను తగ్గచ్చు, మనం తగ్గకపోవచ్చు, కాన్స్టెంట్గా ఉండొచ్చు. ఏమవుతుంది, అక్కడ కంపారిజన్ అవుతుంది. సో కంపారిజన్ అవ్వడం వల్ల ఇదేంటి తను తగ్గింది నేను తగ్గలేదు అనుకుంటూ ఉంటాం, కానీ అది బాడీ మన మెటబాలిజం దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకండి, ఎందుకంటే మనం ప్రయత్నిస్తే కంపల్సరీగా ఎప్పుడో ఒకప్పటికి లేట్గా అయినా కూడా మన డెస్టినేషన్ మనం రీచ్ అవుతాం. మనం సెలెక్ట్ చేసుకునే పార్ట్నర్, వాకింగ్ పార్ట్నర్ కావచ్చు, జాగింగ్ పార్ట్నర్ కావచ్చు, మంచిగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డైలీ మనతో పాటు బద్దకించకుండా మనకైతే ఎలా ఇంట్రెస్ట్ ఉందో వెయిట్ తగ్గాలని, వాళ్ళకు కూడా అదే ఇంట్రెస్ట్ జీలు ఉన్న వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకొని, సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కలిసి వెళ్ళడం వల్ల మీకే లాభం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో తనకు కూడా, మిమ్మల్ని చూసి తనను చూసి మీరు మేబీ ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకరోజు బద్దకించినా కూడా తను వెళ్దామంటే మేబీ తన వల్ల మీరు వెళ్ళిపోవచ్చు, ఒక్కోసారి మీరే తనకి ఇన్స్పైర్ కావచ్చు, మంచి పార్ట్నర్ అవ్వచ్చు. అది మీ పిల్లలే కావచ్చు, అండ్ మీ హస్బెండే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, మీ రిలేటివ్స్లో ఎవరైనా కావచ్చు. అండ్ వెయిట్ లాస్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎలాగైనా బరువు తగ్గాలనే ఉంది కానీ చేయలేకపోతున్నాము అనే ఆలోచన కల వాళ్ళు, ఆల్రెడీ బరువు తగ్గాలనుకుని స్టార్ట్ చేసి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు, అండ్ ఇంకా తర్వాత చేద్దాంలే అనుకున్న వాళ్ళకి ఒక సజెషన్ చేస్తాను, మీరు అనుకున్నది వెంటనే స్టార్ట్ చేయండి. అండ్ వెయిట్ లాస్ అనేది స్టార్టింగ్లోనే తగ్గిపోరండి, మనలో ఉన్న బాడీలో ఉన్న వాటర్ అంతా పోతుంది ఫస్ట్, ఆ తర్వాత వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంటుంది. ముందు ముందే మీరు చేసేసి తాగట్లేదని మీరు భయపడవసరం లేదు, పక్కా ప్లాన్ ఉంటే అన్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ నేను పాటించిన విషయాలు కూడా ఇందులో ఇంక్లూడ్ చేసే చెప్పాను నేను. అండ్ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, నాకు మొదట్లో అన్నీ తెలియలేదు. సో నేను ఆ వెయిట్ లాస్ అవ్వే క్రమంలో నేను చేసిన పొరపాట్లు అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని మీకు చెప్తున్నాను అనమాట. అండ్ చెప్పుకుంటూ పోతే చాలా హిస్టరీ ఉంటుంది వెయిట్ లాస్ గురించి, సో అవన్నీ మనకి అనవసరం. సో మెయిన్గా ఇవే పెట్టుకోండి, వెయిట్ ఎక్కువగా ఉన్నామని బరువు ఎక్కువగా ఉన్నామని బాధపడకండి. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ అందరూ కూడా హ్యాపీగా తగ్గాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఆరోగ్యంగా తగ్గడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్తోని రిలేటివ్స్తోని ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. అండ్ తప్పనిసరిగా మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కొందాం, అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.